నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగులో సరికొత్త ప్రయోగాలు చేస్తున్న సాగుదారుల విజయ గాథలను అందిస్తోంది మీ తల్లి ఇవాల్టి కార్యక్రమంలో సహజ పద్ధతుల్లో ఐదు వందల గజాల్లో మూడు వందలకు పైగా కాయగూరలు పండ్ల సేద్యం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన అభ్యుదయ రైతు విజయగాథను తెలుసుకుందాం పదండి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించారు ఎంతో మంది విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దారు అయినా ఎక్కడో చిన్న లోటు వెంటాడేదే సమాజానికి ఏదో ఒకటి చేయాలన్న తపన కలిగేదే అది సేద్యం ద్వారానే సిద్ధిస్తోందని గుర్తించి ఉపాధ్యాయ ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేశారు నేలతల్లి ఆరోగ్యాన్ని క్షీణింపచేసే సాగు విధానాలను అనుసరించకూడదని అనుకున్నారు గో ఆధారిత సేద్యం గురించి తెలుసుకున్నారు పాలేకర్ సాగు పద్ధతులపైన పూర్తి అవగాహన పెంచుకొని శిక్షణ తరగతులకు హాజరై గో ఆధారిత సేద్యం చేపట్టారు తనకున్న ఐదు వందల గజాల స్థలంలో సుమారు మూడు వందలకు పైగానే పంటలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్యాంసుందర్ గోవులతో ముచ్చటిస్తూ పచ్చటి పంట పొలాల్లో సంచరిస్తూ ప్రకృతి నడుమ సేదతీరుతో అప్పుడే పండిన పండ్లను అలా తెంపి ఇలా తింటూ సంతృప్తి పొందుతున్న ఈయన పేరు శ్యాంసుందర్ ఈయన ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు సమాజానికి తనవంతుగా మేలు చేయాలన్న సదుద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్ర గో ఆధారిత వ్యవసాయ సంఘంలో అసిస్టెంట్ డైరెక్టర్గా భారతీయ కిసాన్ సంఘలో సభ్యుడిగా చేరారు రైతులను ప్రకృతి వ్యవసాయ విధానాల వైపు మళ్లించే ప్రయత్నంలో భాగంగా గో ఆధారిత వ్యవసాయంపై వారిని చైతన్యపరుస్తున్నారు వివిధ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తనకున్న ఐదు వందల గజాల స్థలంలో కూరగాయలు పండ్లతో పాటు శ్రీగంధం టేకు వంటి చెట్లను పూర్తి ప్రకృతి పద్ధతుల్లోనే పెంచుతున్నారు సుభాష్ పాలేకర్ సాగు పద్ధతుల్లోని ఐదంచెల విధానం శ్యామ్ సుందర్ని ఆకర్షించే ఆ విధానాన్ని అనుసరించి మొక్కలు నాటుకున్నారు సూర్యరశ్మి అన్ని మొక్కలకు సమపాళ్లుగా అందే విధంగా నాటుకున్నారు నా కుటుంబ నేపథ్యము వ్యవసాయ కుటుంబం మా నాన్నగారు పూర్తి వ్యవసాయం పనే చేసేవాడు చిన్నప్పటి నుంచి కూడా నేను హై స్కూల్ చదివినటువంటి వరకు మా నాన్నకు తోడుగా వ్యవసాయ పనుల లోపల సహాయపడేవాణ్ణి తర్వాత చదువు నిమిత్తం వివిధ ప్రదేశాలకు వెళ్ళా కాబట్టి నేను బిఎస్సి బిఈడి ఎల్ఎల్బి కంప్లీట్ చేశాను ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఇరవై సంవత్సరములు పనిచేశాను రెండు వేల ఆరు సంవత్సరంలో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకొని సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటి దృష్ దృక్పథం ఎక్కువ ఉండే నేను నా నేపథ్యం కూడా సమాజ సేవ చేసేటువంటి నేపథ్యమే స్వచ్ఛంద పదవి విరమణ తీసుకున్న తర్వాత నేను భాగ్యనగర్ రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రం యొక్క గో ఆధారిత వ్యవసాయ సంఘం యొక్క రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కూడా నాకు బాధ్యత ఉంది భారతీయ కిసాన్ సంఘ్ ద్వారా రైతులను ఉత్తేజపరిచి ఆవుల పెంపకము ఆవుల మూత్రము పేడ ద్వారా గో ఆధారిత వ్యవసాయం ఏ రకంగా చేయాలని చెప్పి అనేటువంటి రైతులను చైతన్యపరుస్తూ రైతుల శిక్షణ కార్యక్రమాల్లో రైతులు రైతులను పాల్గొనింపజేస్తూ నా యొక్క ప్రవృత్తిగా అడ్వకేట్గా రంగారెడ్డి జిల్లా కోర్టులో పనిచేస్తున్నా రైతుల సంక్షేమం ద్వారా రైతుల యొక్క పెట్టుబడి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉత్పత్తులు చేయించాలని చెప్పని రసాయనిక వ్యవసాయం ద్వారా భూమిని ఏ రకంగా నిస్సత్వం అవుతుంది ఏ రకంగా భూమి చనిపోతుంది భూమి కూడా ఒక తల్లి లాంటిది కాబట్టి దాన్ని ఎరువులు కానీ పురుగు మందులు కానీ పంటల మీద చల్లకూడదని చెప్పని ఆవు ఉత్పత్తుల ద్వారానే సేంద్రియ వ్యవసాయం చేయాలని చెప్పని ఆవు ఉత్పత్తులతో తయారు చేసినటువంటి గో జీవ ఘనజీవామృతము ద్రవ జీవామృతము దశపత్రికషాయము పురుగుల మందు పురుగులను చంపడానికి కానీ లేకపోతే కొబ్బర ఇంగువ ద్రావణము ఆవు ఉపయోగించేసి వైరస్లు రాకుండా చూడడానికి ఈ రకంగా రైతులను చైతన్యపరుస్తూ ఆ బాధ్యత లోపల ప్రస్తుతం సమాజ సేవా కార్యక్రమం లోపల ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాను ఇప్పుడు మనము చూస్తున్నటువంటి ఈ క్షేత్రము చాలా చిన్నది ఐదు వందల గజాల యొక్క స్థలం ఉంది ఈ ఐదు వందల గజాల స్థలం లోపల నేను సుభాష్ పాలేకర్ గారి మీటింగ్లకు అటెండ్ అయ్యి అక్కడ చెప్పినటువంటి విషయాల ద్వారా ఫైవ్ లేయర్ మెథడ్లో ఈ ఐదు వందల గజాల స్థలంలో సుమారుగా రెండు వందల పండ్ల మొక్కలు అవే కాకుండా ప్రతి పాదు దగ్గర కూరగాయలు వండించుకుంటూ నా కుటుంబానికి నా మిత్రుల కుటుంబాలకు ఈ కూరగాయలను ఇస్తూ వాళ్ళకు ఈ గో ఆధారిత వ్యవసాయంలో చైతన్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాను కేవలం దేశీ గోవుల వ్యర్థాలతో తయారైన ఘన జీవామృతం ద్రవ జీవామృతం ఆకుల కషాయాలనే పంటలకు అందిస్తున్నారు స్వయంగా వీటిని తయారు చేస్తున్నారు ఐదు గజాల స్థలం లోపల ఇరవై ఐదు ఫీట్లకు ఒక మామిడి మొక్కగా పదిహేను ఫీట్లకు కొబ్బరి మొక్కగా పది ఫీట్లకు ఒక వాటర్ యాపిల్ మొక్కగా పదిహేను ఫీట్లకు ఒక బత్తాయి మొక్క పది ఫీట్లకు ఒక శ్రీగంధం మొక్క పది ఫీట్లకు ఒక ఎర్రచందన మొక్క పది ఫీట్లకు ఒక బేర్ యాపిల్ పెంచుతున్నాను మరలా వంకాయ టమాటో మిర్చి బీర కాకర కేవలము ఘనజీవామృతము దవజీ ద్రవజీవామృతము ఆవుపేడ కషాయాలు ద్వారానే ఈ యొక్క క్షేత్రం లోపల నేను ఈ మొక్కలకు అందిస్తున్నాను ఇందులో బహువార్షిక మొక్కలున్నాయి ఏకవార్షిక మొక్కలున్నాయి కొన్ని నెలల లోపల పంట మొక్కలు ఉన్నాయి కాబట్టి ఈ ఫైలేర్ లేయర్ మెథడ్ లోపల బహువార్షిక మొక్కలు పెరిగే పెరిగే కొరకు ఏకవార్షిక మొక్కల యొక్క పంట అయిపోతుంటుంది నెలలో వచ్చేటువంటి పంట అయిపోతుంది కాబట్టి సూర్యరశ్మి ఈ మొక్కలకు సరిగా సరియైన రీతి లోపల అందే విధంగానే నేను ఏర్పాటు చేసుకొని ఈ మొక్కలు పెట్టడం జరిగింది ఈ దీంతో భాగంగా శ్రీగంధం మొక్కల పరా శ్రీగంధం మొక్క పరాన్నజీవి కాబట్టి దానికి ఆహారం ఇవ్వాలనేటువంటి దూరంతో కంది మొక్కను కూడా కంది మొక్కను నాటి ఈ కందితో వచ్చేటువంటి కంది కాయను మంచిగా ఉడకబెట్టుకొని రుచికరంగా ఉన్నటువంటి కంది కాయను కూడా మా కుటుంబ సభ్యులు వినియోగించుకుంటున్నారు నా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఈ చిన్న ఐదు వందల గజాల ఈ ఐదు లేయర్ల మితలో ఉన్నటువంటి విధానంలో ఉన్నటువంటి ఈ పండ్ల మొక్కలు కానీ ఈ కూరగాయల మొక్కల ద్వారా ఒక కుటుంబము పోషణ ఏ ఇబ్బంది లేకుండా ఎటువంటి ఆహార పదార్థాలకు ఖర్చు పెట్టకుండా కేవలం ఐదు వందల గజాల్లో వచ్చినటువంటి ఉత్పత్తుల ద్వారానే కుటుంబం మొత్తము జీవనం గడపడానికి అవకాశం ఉంటుందని ఆ భావన ఆ కాన్సెప్ట్లో నేను ముందుకెళ్తున్నాను ప్రకృతి వ్యవసాయంలో ఆవుల పాత్ర కీలకం దేశీ గోవులేనిదే సేద్యంలో ఉత్పత్తి అసాధ్యం దేశీ ఆవుల వ్యర్థాల నుంచి తయారైన ఎరువులను నేలకు అందించటం వల్ల సూక్ష్మ పోషకాలు నేలలో అభివృద్ధి చెంది చక్కటి ఫలసాయాన్ని అందించేందుకు దోహదపడతాయి అందుకోసమే శ్యామ్ సుందర్ రాజస్థాన్ నుంచి రాటి సాహివాల్ జాతులకు చెందిన దేశీ ఆవులను కొనుగోలు చేశారు దానా కోసం ప్రత్యేకంగా గ్రాసాలను పండిస్తున్నారు దేశీ ఆవుల నుంచి వచ్చే వ్యర్థాలను పంటలకు వినియోగిస్తూనే అవి ఇచ్చే పాలను కుటుంబానికి సరిపడా వినియోగించి మిగిలిన వాటిని తన స్నేహితులకు అందిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు పంట సాగుతో పాటు పాడిని అభివృద్ధి చేస్తున్నారు శ్యామ్సుందర్ నూట పదమూడు గజాల స్థలంలో ఓ షెడ్డును ఏర్పాటు చేసుకుని ఐదు దేశీ ఆవులను పెంచుతున్నారు ప్రధానంగా దేశీ ఆవుల వ్యర్థాలను పంటల సాగుకు వినియోగించడంతో పాటు దేశీయ ఆవుల నుంచి వచ్చే పాలను కుటుంబానికి సరిపడా వినియోగించుకోగా మిగిలిన వాటిని విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు రాఠీ జాతికి చెందినటువంటి ఆవు ఇది రాజస్థాన్ లోపల ఎక్కువగా ఉంటుంది నేను మొట్టమొదలు ఈ ఆవుతోంటే ప్రారంభించాను గత రెండున్నర సంవత్సరాల క్రితము ఈ ఆవును కొనడం జరిగింది ఈ ఆవుతో నా యొక్క నూట పదమూడు గజాల ఈ షెడ్డు లోపల ఇప్పుడు సుమారుగా ఒక ఐదు ఆవులైనయి ఈ ఆవు దీని ఇది రోజుకు సుమారుగా ఏడు నుంచి ఎనిమిది లీటర్ల పాలు ఇస్తుంది రెండు పూటలు కలిసి ఈ పాలను మా ఇంటిలో వాడుకోంగా ఒక నాలుగు నుంచి ఐదు లీటర్లు మా చుట్టుపక్కల ఉన్నటువంటి మిత్రులే కుటుంబ సభ్యులు తీసుకుని వెళ్ళడము అది కూడా ఏ టూ మిల్క్ అనేటువంటి దొరుకుతూ స్వచ్ఛమైనటువంటి దేశీ ఆవు పాలు కాబట్టి వంద రూపాయలకు లీటర్ లెక్క వాళ్ళు తీసుకెళ్తారు నేను వాడుకున్నటువంటి పాలలో వెన్నదీసి నెయ్యి కూడా తయారు చేస్తాను సుమారుగా నెలకు రెండు కిలోల స్వచ్ఛమైనటువంటి నెయ్యిని తీసుకొని మా పిల్లలకు అమెరికా పంపిస్తూ మిగిలినటువంటి నెయ్యి కూడా ఇక్కడ ఒక ఆయుర్వేద డాక్టరు మన ఇంటికి తయారు చేసేటువంటి విధానం చూసి ఆయన ఖచ్చితంగా ఫోన్ చేసేసి మన ఇంటికి వచ్చేసి కిలోకు మూడు వేల రూపాయలు ధర చెల్లించి తీసుకుపోతున్నాడు కాబట్టి ఆవుతోంటి ఈ దేశీయ ఆవుతో మనకు మన కుటుంబం లోపల ఆదాయం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది ఇది సాహివాల్ ఆవు సాయివాల్ ఇది కూడా నేను తీసుకొచ్చినటువంటి మొదటి ఆవు ఈ రెండు ఆవులతో నేను ప్రారంభించాను దీని ద్వారానే దీని పిల్లలు కూడా తయారైనాయి ఈ ఆవు కూడా తక్కువ పాలు ఇస్తుంది రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ల పాలు ఇస్తుంది ఈ సాహివాల్ యొక్క దూడ ఇది పెయ్య దూడ అదేవిధంగా ఈ యొక్క రాఠి యొక్క దూడ ఇది ఇది కూడా పెయ్య దూడ ఇది కూడా రాఠి యొక్క కోడే ఇది వచ్చే సంవత్సరము దీని శమను ద్వారా ఈ దీని యొక్క సంతతిని స పెంచడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఇటువంటి బ్రీడును దేశ స్వచ్ఛమైన దేశీ బ్రీడ్ కాబట్టి ఇటువంటి బ్రీడ్ని అభివృద్ధి చెందించాలని చెప్పి నా యొక్క ఉద్దేశము వెటర్నరీ మిత్రుల ద్వారా సూపర్ నైపేర్ యొక్క గొడ్ గడ్డి లోపల ఎక్కువ పోషక పదార్థాలు ఉంటాయని చెప్పని వ్యవసాయ క్షేత్రం లోపలనే సూపర్ నైపేర్ గడ్డి దీని కొరకు పెంచుకుంటూ ఆ గడ్డి కూడా ఈ యొక్క ఆవుల ద్వారా వచ్చినటువంటి పేడ మూత్రం ద్వారా జీవామృతం ఘనజీవామృతం ద్వారా మాత్రమే ఆ గడ్డిని పెంచి దీనికి ఆహారంగా ఇస్తుంటాం అదేవిధంగా నా సొంత వ్యవసాయ క్షేత్రంలో పండినటువంటి వరి పంట యొక్క ఒరిగడ్డిని కూడా దీనికి ఒక పూట ఇస్తాం ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి కందిపిండి మొక్కజొన్నపిండి పత్తి చెక్క గాని పల్లి చెక్క గాని దాన రూపంలో కూడా దీనికి దేశీ ఆవుల నుంచి వచ్చిన పాలు కావడంతో వెన్న శాతం అధికంగా వస్తూ ఉండడంతో ప్రతి నెల కిలో నెయ్యిని ఉత్పత్తి చేస్తున్నారు ఆ నెయ్యిని విక్రయిస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు షెడ్డు అడిగినప్పుడు ఇక్కడ ఒక ట్యాంకు పెట్టేసేసి ఆ ట్యాంక్ లోపలికి మూత్రము పేడ పోతే ఆ పేడను కూడా ఒక యాభై గజాల లోపల నేను ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై చెట్లు శ్రీగంధం ఎర్రచందనం చెట్లు మునగ చెట్లు పెట్టాను ఈ కేవలం ఈ యొక్క షెడ్డు గడిగినటువంటి నీరు ద్వారానే దీనికి ఎరువుగా ఇస్తూ మా యొక్క కుటుంబంలో మునగకాయలు కానీ ఈ యొక్క ఎర్రచందనం శ్రీగంధం చెట్లను పెంచడం లోపల బాగా నాకు ఈ గోమాతలు ఏవైతే నిలమి గోమాత అనేటువంటి నా యొక్క అభిప్రాయము కాబట్టి నేను ఈ యొక్క నా ఫామ్ లోపల వ్యవసాయం చేస్తున్నాను ప్రకృతి వ్యవసాయంలో ఆవుల పాత్ర కీలకం దేశీ గోవులేనిదే సేద్యంలో ఉత్పత్తి అసాధ్యం దేశీ ఆవుల వ్యర్థాల నుంచి తయారైన ఎరువులను నేలకు అందించటం వల్ల సూక్ష్మ పోషకాలు నేలలో అభివృద్ధి చెంది చక్కటి ఫలసాయాన్ని అందించేందుకు దోహదపడతాయి అందుకోసమే శ్యామ్ సుందర్ రాజస్థాన్ నుంచి రాటి సాహివాల్ జాతులకు చెందిన దేశీ ఆవులను కొనుగోలు చేశారు దానా కోసం ప్రత్యేకంగా గ్రాసాలను పండిస్తున్నారు దేశీ ఆవుల నుంచి వచ్చే వ్యర్థాలను పంటలకు వినియోగిస్తూనే అవి ఇచ్చే పాలను కుటుంబానికి సరిపడా వినియోగించి మిగిలిన వాటిని తన స్నేహితులకు అందిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు ఈ దేశీ ఆవు పేడతో కాకుండా ద్రవజీవామృతం కూడా తయారు చేస్తాను చేసి నా యొక్క పంట పొలం లోపల మొక్కలకు కానీ కూరగాయల మొక్కలకు కానీ నేను ఎక్కువగా శ్రీగంధం ఎర్రచంద్రం మొక్కలు కూడా వేస్తుంటాను వాటికి కూడా ఇదే వాడతాను ఈ ద్రవజీవామృతం తయారీ లోపల రెండు వందల లీటర్ల డ్రమ్ము లోపల రెండు వందల లీటర్ల నీరు పది లీటర్ల మూత్రము పది కిలోల పేడ రెండు కిలోల పప్పుల పొడి అంటే శనగపిండి కానీ ఏదైనా ద్విదల బీజం యొక్క పప్పుల పొడిని తర్వాత ఒక దోశడు పుట్టమన్ను తీసుకొని బాగా కలియబెడతాం కలియబెట్టి ఒక చెట్టు కింద నీడలో ఆ డ్రమ్మును పెట్టేసి దాని మీద ఒక గోన తట్టును కప్తాం కప్పి ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఆ డ్రమ్ములో ఉన్నటువంటి నీటిని ఒక కట్టె ద్వారా సవ్య దిశలోపల అంటే గడియారం ముళ్ళు తిరిగేటువంటి దిశ లోపల సుమారుగా ఐదు ఆరు సార్లు తిప్పుతాం అంటే రెండు నిమిషాల వరకు తిప్పుతాను ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఈ రకంగా ఐదు రోజులు తిప్పిన తర్వాత ఆరో రోజు నేను బాగా తయారైనటువంటి అంటే సూక్ష్మజీవులు బాగా అభివృద్ధి చెందాయనిలా బాగా తయారైనటువంటి ద్రవ జీవామృతాన్ని నా యొక్క పంట పొలం లోపల వినియోగిస్తాను అదేవిధంగా నేను పెంచేటువంటి శ్రీగంధం చెట్లు కానీ ఎర్రచందనం చెట్టు కానీ మామిడి తోటలో కానీ నెలలో ఒక్కసారి వస్తుంటాను ఈ రకంగా వాడినటువంటి ద్రవజీవామృతంతో కూడా మొక్కలకు బాగా సూక్ష్మజీవులు భూమి లోపల ఉత్పత్తి అయ్యి ఎర్రలు ఉత్పత్తి అయి రెండు మీటర్ల లోతు నుంచి కూడా గుల్ల చేస్తూ భూమిని చాలా సారవంతంగా ఉంచుతుంది పశువులకు దానా కొరత ఏర్పడకుండా ప్రత్యేకంగా తన క్షేత్రంలో సూపర్ నేపియర్ గ్రాసాన్ని సాగు చేస్తున్నారు తక్కువ ఖర్చుతో అధిక పోషకాలు కలిగిన ఈ గ్రాసాన్ని అందించటం వల్ల నాణ్యమైన పాల ఉత్పత్తి అందుతోందని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సుందర్ ఆ గ్రాసాలను సైతం పూర్తిగా ఆవుల నుంచి వచ్చిన వ్యర్థాలతోనే పండిస్తున్నారు ప్రతిరోజు పచ్చి గ్రాసాన్ని పశువులకు మేపుతున్నారు ఈ గ్రాసంతో పాటు కందిపిండి మొక్కజొన్నపిండి పల్లీ చెక్కను అందిస్తున్నారు ఇప్పటి వరకు పశువులు ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడలేదని అంటున్నారు ఈ రైతు సూపర్ ముక్కలు ఇది నాటిన రెండు రెండు నెలలకు పంటకు వస్తుంది మిగతా వేయడానికి వస్తుంది ఈ పెంపకం కూడా ఈ గడ్డి పెంపకం కూడా నేను జీవామృతము ఘనజీవామృతము నా యొక్క ఆవులతో తయారైనట్టు వాడుతుంటే దీనికి పారించేసి ఈ యొక్క గడ్డిని పెంచుతున్నాను కాబట్టి ఇందులో అత్యధికమైనటువంటి పోషక విలువలు ఉన్నాయి రెండవ కటింగ్ వచ్చేటరకు ముప్పై రోజుల లోపల మళ్ళీ రెండవ కటింగ్ వస్తుంది కాబట్టి సుమారుగా ఒక ఆరు వందల గజాల స్థలం లోపల నేను నా ఐదు ఆవులకు సరిపోయినటువంటి మేతను ఎక్కడి నుంచి కూడా బయట నుంచి ఖరీదు చేయకుండా ఆర్థికంగా కూడా ఎక్కువ కష్టపడకుండా ఎక్కువ ఖర్చు పెట్టకుండా అతి తక్కువ ఖర్చు లోపల ఈ యొక్క సూపర్ నేపియర్ గడ్డిని పెంచి నేను చాలా ప్రయోజనాలు పొందుతున్నాను నా ఆవులకు కూడా చాలా ఇష్టంగా వీటిని నేను కుట్టి మిషన్ ద్వారా మెత్తగా కుట్టిగా తయారు చేసి వేస్తాను ఒక చిన్న అంటే ఒక పది గ్రాముల మేత కూడా వృధా కాదు ఇది పూర్తిగా మొత్తం తింటుంది కాబట్టి మేత అత్యధిక ఉన్నాయి గజాల స్థలమే అయిన అమృతమైన పంట ఉత్పత్తులను పొందుతున్నారు సుందర్ తక్కువ పెట్టుబడితో రుచికరమైన నిల్వ సామర్థ్యం ఉన్న అధిక పోషకాలు కలిగిన ఆహారాన్ని తమ కుటుంబానికి సరిపడా వినియోగించుకోవడమే కాకుండా తోటి వారికి అందించగలుగుతున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ రైతు తోటి రైతులు రసాయన రహిత సేద్యం వైపు అడుగులు వేయాలని సూచిస్తున్నారు ఒక్కొక్క రైతు కనీసం రెండు ఆవులనన్నా దేశీయ ఆవులు అన్నది కూడా దేశీయ ఆవులతోంటే నా యొక్క వ్యవసాయం ఆవులతోంటే ఈ యొక్క సూక్ష్మ పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి దేశీయ ఆవులతోంటే పంటల యొక్క నాణ్యత రుచి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దేశీయ ఆవులను పెంచాలని చెప్పని ఈ యొక్క వెన్న తర్వాత వచ్చినటువంటి మజ్జిగను సేవా కార్యక్రమంలో ఉన్న దృష్ట్యా ఇక్కడ నాదర్గుల్లో ఉన్నటువంటి మాతృదేవోభవ అనేటువంటి సంస్థ నా యొక్క మజ్జిగను మానసిక బాధపడుతున్న వ్యక్తులకు అందిస్తుంటే అతను చెప్పినటువంటి విషయాన్ని అన్న మీ యొక్క పెరుగు ద్వారా మామూలు చాలా ఆరోగ్యంగా చాలా మైండ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనేటువంటి చెప్తే నాకంటకంటే ఎక్కువ సంతోషం ఏముంటుందనేటువంటి దూరంతో మిత్రుడు లక్ష్మీశేఖర్ గారు నాకు ఈ పరిచయం చేశాడు కాబట్టి ఆ గిరి ద్వారా గిరి కూడా మన ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకొని పోతాడు మజ్జిగను కాబట్టి ఆ మజ్జిగ అక్కడ ఉన్నటువంటి ఉచితంగా అక్కడ ఉన్నటువంటి ఆశ్రమానికి ఇస్తారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి మాన రోడ్ల మీద తిరిగేటువంటి మానసిక రోగులు ఎవరైనా మానసికమైనటువంటి స్థితి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యకరంగా ఉపయోగపడుతుందని చెప్పని భగవంతుడు అందరికీ ఈ రకమైనటువంటి అవకాశాలు ఇవ్వాలని చెప్పని నా యొక్క కోరిక ప్రతి రైతు ఇటువంటి దాన్ని అయితే రైతు ఆత్మహత్యలు జరగవు రైతు ఏ కష్టాలకు ఉండడు రైతు ఆర్థికంగా కూడా పరిపుష్టిగా ఉంటాడని చెప్పని నా భావన ఇది చాలా చిన్న స్థలం అంటే యాభై తొంభై సైజుతో ఉన్నటువంటి ఐదు వందల గజాల స్థలము ఫైవ్ లేయర్ మెథడ్ లోపల సుమారుగా ఒక పదమూడు రకాల పండ్ల మొక్కలను తర్వాత ఒక ఎనిమిది రకాల కూరగాయల మొక్కలను ఇంట్లో పెంచుతున్నాను ఇప్పుడు కూరగాయలు వస్తున్నాయి నాకు ఇంకొక రెండు మూడు నెలలు అయితే బేర్ యాపిల్ అంటే గంగరేగు బాగా లావు రేగు పండ్లు వస్తాయి తర్వాత మునగకాయలు వస్తాయి బత్తాయి వస్తుంది నిమ్మ వస్తుంది తర్వాత బహువార్షిక ఉన్నటువంటి మామిడి కానీ కొబ్బరి కానీ కొద్దిగా లేటు రావచ్చు వాటర్ యాపిల్ వస్తుంది తర్వాత ఇవే కాకుండా కొన్ని ఒక ఇరవై సంవత్సరాల వరకు ఎటువంటి వేరే మొక్కలకు ఇబ్బంది కలగకుండా పెరిగేటువంటి శ్రీగంధం కానీ ఎర్రచందనం కానీ బాగా వృక్షాలుగా చెందుతాయి దాని ద్వారా కూడా నేను చాలా లాభం పొందడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఎస్టిమేషన్ క్యాలిక్యులేషన్ తోటి నేను ఈ మొక్కల్ని ఈ రకంగా పెట్టడం జరిగింది కాబట్టి ఇంత చిన్న స్థలం లోపల మనము ఆర్థికంగా పరిపుష్టిగా లాభం చేయడానికి అనేక రకాలైన మార్గాలు ఉన్నాయని చెప్పనేటువంటి అనేటువంటి దూరంతో నేను ప్రయోగాత్మకంగా చేస్తున్నాను అనుభవిస్తున్నాను లాభం పొందుతున్నాను మీరందరూ కూడా ఈ రకమైనటువంటి దృష్టిని పెట్టినట్లయితే వ్యవసాయము లా పండుగ కానీ వ్యవసాయం దండుగా కాదనేటువంటి కాన్సెప్టు ఖచ్చితంగా విజయం పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వ్యవసాయం ఎప్పుడు పండగనే ఇంకొకటి ఏంది వ్యవసాయంలో ఉన్నటువంటి తృప్తి వ్యవసాయం ద్వారా వచ్చేటువంటి ఆర్థికమైనటువంటి లాభాలు చాలా దీర్ఘకాలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఏదో స్వల్పకాలంగా వచ్చేటువంటి ఆర్థికం కొరకు మనం ఎప్పుడూ ఇవ్వబడబడకూడదు ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి இது வாழ்டி நேலத்தி காரியக்கமம் நமஸே